ప్రస్తుతం భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3 T20ల మ్యాచ్ సిరీస్ని అయితే ఆడుతోంది కదా. అయితే ఈ సిరీస్ చూడటానికి అక్కడ అభిమానులకి చిన్న సిరీస్ అనిపించవచ్చు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి పసికున్న జట్టు పైన భారత జట్టు గెలిచేస్తుంది అనుకుంటారు. కానీ చాలామంది ఆటగాళ్ళకి ఈ సిరీస్ ఒక పెద్ద మలుపు అని చెప్పచ్చు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, శివం దుబేతో పాటుగా ఇక్కడ రింకు సింగ్కి కూడా ఒక రకంగా T20 వరల్డ్ కప్లో చోటు ఖాయం అని తెలుస్తుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా స్థానంలో శివం దుబేని రంగ ప్రవేశం చేయించడానికి బీసీసీఐ మొత్తం రంగం సిద్ధం చేసేసింది. ఎందుకనంటే అటు హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోవడము కష్టమైపోతుంది, ఇటు వరుసగా టోర్నమెంట్ మీద టోర్నమెంట్లు వచ్చేస్తున్నాయి, శివం దుబే ఏమో అదరగొట్టేస్తున్నాడు. అయితే ఏకంగా 32 బంతుల్లో 64 పరుగులు చేసి అదరగొట్టిన శివం దుబే రోహిత్ శర్మ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే నీ ఇంతకీ శివం దుబే ఏమన్నాడంటే, నేను 2 సార్లు హాఫ్ సెంచరీ చేసిన తర్వాత 2వ T20 మ్యాచ్ పూర్తయిన వెంటనే రోహిత్ భయ్య నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి తను ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. ఐపీఎల్లో నేను ధోని దగ్గర నుంచి అటువంటి సపోర్ట్ని చూశాను. ఆ తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ దగ్గర నుంచి నాకు అటువంటి సపోర్టే వచ్చింది. ఒక మాటలో చెప్పాలి అంటే రోహిత్ ఇచ్చిన సపోర్ట్ కారణంగా నేను ఎంత దూరమైనా వెళ్ళి ఆడగలనని అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే రోహిత్ శర్మ నన్ను ఒకటే మాట అన్నాడు, నువ్వు నీలా మాత్రమే ఆడు, ఒత్తిడిని పెంచుకోవద్దు, కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే క్షణాల్లో తీసేసుకో, అదే నిన్ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా కంపల్సరీగా స్టాండర్డ్ చేస్తుందని చెప్పాడట. అయితే ఇక T20 వరల్డ్ కప్కి రోహిత్ శర్మ అయితే మాత్రం శివం దుబేకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇంతకన్నా ఒక ఆటగాడికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. మరి అయితే శివం దుబే హార్దిక్ పాండ్యా స్థానంలో మంచి చాయిసా కాదా అనేది మీరు కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.